పూజలి వివు నిరిచినను హో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలి వివో ఓం నమో వెంకటేశాయ. ఈరోజు గురువారము, శ్రీ శోభకృతనామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, వైశాఖ మాసము, కృష్ణపక్షము, చతుర్దశి తిథి, అశ్విని నక్షత్రము, మే 18, 2023. శ్రీవారికి గురువారం ఆర్జిత సేవగా తిరుప్పావడి సేవ విశేషంగా జరుపుకుంటాం. సాతుమర పూర్తయిన తర్వాత రేపు శుక్రవారం అభిషేకం ఏర్పాట్లలో భాగంగా శ్రీవారి మూలమూర్తులకు అలంకరించబడి ఉన్న సువర్ణ తిరువాభరణాలు, రత్నాభరణాలు, హారములు తొలగించి శ్రీవారి ముఖమండలంలోని పచ్చకర్పూరం తిరునామమును అర్ధభాగం తొలగించి శ్రీవారి నేత్రములు కనిపించే విధంగా అలంకారం చేయబడుతుంది. శ్రీవారి బంగారు పాదకవచములు, సువర్ణ కటిహస్తము, వరదాహస్తము, శంఖుచక్రములు, కర్ణపత్రాలు, శాలిగ్రామాల హారములతో అలంకరిస్తారు. గర్భాలయం శుద్ధి కావించిన తర్వాత మాధ్యాహ్నిక ఆరాధనలో భాగంగా బంగారు పంచపాత్రలో శుద్ధ జలాన్ని నింపుకొని శ్రీ వైకానస భగవత్ శాస్త్రోక్తమైన ఉపచారములతో స్వామివారికి, ఉత్సవమూర్తులకి ఉపచారములు జరిపి అష్టోత్తర శతనామార్చన జరపబడుతుంది. మాధ్యాహ్నిక నైవేద్యంలో భాగంగా పాచక కైంకర్య పొరులు సుమారు 450 కిలోల పరిణామంలో తింత్రిణి రసాన్నం పులిహోర గరుడాల్వారు ముందు వెండి పీఠం పైన రాశిగా పోసి అలంకరించి 8 దిక్కులు శిఖర్ములుగా ఏర్పాటు చేసి నారికేళ అర్థఫలములు మరియు పుష్పముల చేత అన్ని దిక్కులు ఎందును ముఖభాగమునందును రమణీయంగా అలంకరించి శ్రీవారి దృష్టి గోచరించినట్లుగా ఏర్పాటు చేస్తారు. గర్భాలయంలో విశేషమైన లడ్డూ ప్రసాదం, వడ, అప్పము, జిలేబీ, మురుకు, పాయసం, అన్నప్రసాదాలు ఘంటానాథం మధ్య నైవేద్యంగా సమర్పించి అన్నకూటం చుట్టూ ఏర్పాటు చేసిన తెరను తొలగించి తిరుప్పావడి సేవలో భాగంగా వేద పండితులు బంగారు వాకిలిలో శ్రీనివాస గద్య పఠనం చేస్తారు. తర్వాత బంగారు వాకిలి నుండి శ్రీవారికి కర్పూర హారతి, అలాగే అన్నరాశికి కర్పూర హారతి ఇవ్వటంతో ఈ తిరుప్పావడి సేవ పూర్తవుతుంది. అనంతరము భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఈరోజు భక్తులు స్వామివారిని నేత్ర దర్శనంలో దర్శించుకుంటారు. ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరిచిపైన వెంచేపు చేసి మేళతాళాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణంగా సంపంగి ప్రాకారంలో కల కళ్యాణ మండపానికి చేరుకుంటారు. కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది. పుణ్యాహవాచనము, అంకురార్పణ, రక్షాబంధనము, అగ్నిప్రతిష్ఠ, స్వామివారికి, అమ్మవార్లకి నూతన పట్టు వస్త్రాల సమర్పణ, మహాసంకల్ప పఠనము, మాంగళ్యాలకి అభిషేకము, మాంగళ్య పూజ ఆరాధన పూర్తి అయిన తర్వాత స్వామివారి తరఫున అమ్మవార్లకి మాంగళ్యాల సమర్పణ, ఈ సందర్భంగా స్వామివారికి, అమ్మవార్లకి కర్పూర నీరాజనం, విశేషమైన హోమాలతో పూర్ణాహుతి పూర్తయిన తర్వాత మాలా పరివర్తనమనే కార్యక్రమాన్ని నిర్వహించి ఉభయ దేవేరులను స్వామివారి చెంతకు చేర్చి ఆగమోక్తమైన అక్షతారోపణమనే వైదిక కార్యక్రమాన్ని నిర్వహించి కర్పూర నీరాజనం, నైవేద్యం, తిరిగి కర్పూర నీరాజనంతో కళ్యాణోత్సవం పూర్తవుతుంది. ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో ఊరేగింపుగా ధ్వజస్తంభం వద్ద కల అద్దాల మండపానికి చేరుకుంటారు. వేదపారాయణ నడుము ఊంజల సేవ నిర్వహించి కర్పూర నీరాజనం ఇవ్వటంతో ఊంజల సేవ పూర్తి చేసుకుంటారు. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరిచిపైన వెంచేసి మేళతాళాలతో ఊరేగింపుగా ఆలయం వెలుపల కల వైభవోత్సవ మండపానికి చేరుకుంటారు. ఆర్జిత బ్రహ్మోత్సవంలో భాగంగా స్వర్ణ గరుడ వాహనంపైన శ్రీ మలయప్ప స్వామివారు వెంచేసి కర్పూర నీరాజనం ఇవ్వటంతో గరుడ వాహన సేవ పూర్తి అవుతుంది. హనుమంత వాహనంపైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు. కర్పూర నీరాజనంతో
హనుమంత వాహన సేవ పూర్తవుతుంది. పెద్ద శేష వాహనంపైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. కర్పూర నీరాజనంతో పెద్ద శేష వాహన సేవ పూర్తవుతుంది. బంగారు తిరిచిపోయిన ఉభయ దేవేరులతో కలిపి శ్రీ మలయప్ప స్వామివారికి కర్పూర నీరాజన సమర్పణతోటి ఆర్జిత బ్రహ్మోత్సవం పూర్తవుతుంది. సాయం సంధ్య వేళలో 1000 దీపాలతో అలంకరించబడిన సహస్ర దీపాలంకరణ సేవ మండపానికి ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు చేరుకుంటారు. వేదం గానం నాదం నడుమ సహస్ర దీపాలంకరణ సేవ జరిపి నక్షత్రహారతి కర్పూర హారతితోటి సహస్ర దీపాలంకరణ సేవ పూర్తి చేసుకొని 4 తిరువీధుల ఉత్సవం జరుపుకుని భక్తులను అనుగ్రహించి ఆలయంలోకి చేరుకుంటారు. నైవేద్యం పూర్తయిన తర్వాత ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు గర్భాలయంలో వేంచేస్తారు. వెంటనే రాత్రి తోమాల సేవ ప్రారంభమవుతుంది. గురువారం సాయంత్రం స్వామివారికి పూలంగి సేవ నిర్వహిస్తారు. సాయంకాలం ఆరాధనలో భాగంగా గర్భాలయం శుద్ధి చేసుకొని పంచపాత్రలో శుద్ధతో నింపుకొని స్వామివారికి ఉత్సవమూర్తులకి వైఖాన సాగమోక్తమైన ఉపచారాలు సమర్పించి వివిధ సుగంధ పుష్పాలతో స్వామివారి దివ్యమంగళ స్వరూపమంతా పుష్పమాలలతో అలంకరించి పుష్పమాలలతో కిరీటము సూర్యకటారి స్వామివారికి అలంకరించి ఉత్సవమూర్తులకు పుష్పమాలలు సమర్పించి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్రహారతి కర్పూర హారతితోటి పూలంగి సేవ పూర్తి అవుతుంది. అష్టోత్తర శతనామావళితో అర్చన జరుగుతుంది. రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు పంజారాలు దోశ నైవేద్యంగా సమర్పిస్తారు. అనంతరం భక్తుల్ని పూలంగి సర్వదర్శనానికి అనుమతిస్తారు. కొద్ది విరామం తర్వాత ఏకాంత సేవలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలికలన్నీ సల్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని బంగారు పంచపాత్రల్లో బ్రహ్మదేవుని తిరువారాధన కోసమే బంగారు బిందులోని తీర్థాన్ని సమర్పించి ఏకాంత సేవలో భాగంగా బంగారు పట్టు పాన్పు పైన కౌతుకభైరమైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని వెంచేపు చేసి ఏకాంత సేవ సందర్భంగా స్వామివారికి దారోష్ణమైన గోక్షీరము జీడిపప్పు ద్రాక్ష బాదం పప్పు కలకండ కలిపిన మిశ్రమాన్ని నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది. ఓం నమో వెంకటేశాయ.